గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల నూనె కలిపారు. ఇది ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అయితే సీఎం వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అపచారం చేశారంటున్నారు భూమన వైవి సుబ్బారెడ్డి. శ్రీవారి దగ్గర ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు వైవి సుబ్బారెడ్డి. తాను తన కుటుంబంతో ప్రమాణం చేస్తానని, చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమంటూ ఛాలెంజ్ చేశారు వైవి. ఇక సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో అటు భక్తుల్లోనూ ఆందోళన మొదలైంది. ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు చాలా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి టీటీడీ లడ్డూలో ప్రమాణాలు పాటించలేదు, ఏకంగా జంతు కాలేబరాలతో తయారైనటువంటి నూనెను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా కలకలం రేపుతున్నాయి. భక్తులు ఒక రకంగా తీవ్ర కలకలం చెందుతున్నారు. అసలేం జరిగింది? నిజంగా గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కామెంట్ చేసినట్టుగా తిరుమల శ్రీవారి లడ్డులో జంతు కలేబరాల నూనెలు కలిపారా? ఆలయ పవిత్రతను దెబ్బతీశారా? ఇప్పుడు సీఎం చేసిన వ్యాఖ్యలు ఇదే చర్చకు దారితీస్తున్నాయి, తీవ్ర సంచలనం రేపుతున్నాయి. అయితే దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ మాత్రం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అపచారం చేశారంటున్నారు భూమన వైవి సుబ్బారెడ్డి. శ్రీవారి దగ్గర ప్రమాణానికి సిద్ధం కావాలంటూ సవాల్ విసురుతున్నారు వైవి సుబ్బారెడ్డి. ఇంతకీ చంద్రబాబు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాము, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు కామెంట్స్ విన్నారు కదా, స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ చివరికి అంతకు దిగజారంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్. ఎస్, మరొకసారి చెప్తాను, స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ దాన్ని కలుషితం చేశారంటూ చంద్రబాబు చెప్తున్న కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు కామెంట్స్ను ఖండిస్తున్నారు మాజీ టీటీడీ చైర్మన్లు. ఇక తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అపచారం చేశారంటూ భూమన వైవి సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక శ్రీవారి దగ్గర ప్రమాణానికి సిద్ధమంటూ చంద్రబాబుకు సవాల్ విసురుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో అటు భక్తుల్లోనూ ఆందోళన మొదలైంది. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం అందించేటువంటి లడ్డూల్లో గత ప్రభుత్వ హయాంలో జంతువుల కొవ్వును, స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారా? అంతకు దిగజారారా? అంతటి అపవిత్రతకు పాల్పడ్డారా? అసలేం జరిగింది? ఎస్, మా కరస్పాండెంట్ రవి జైన్ అవుతున్నారు. రవి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన లడ్డూల్లో జంతువుల కొవ్వును వాడారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఎట్లాంటి చర్చకు దారితీస్తున్నాయి? అలాగే మాజీ చైర్మన్లు ప్రస్తుతం దీనికి ఎలాంటి ప్రమాణానికైనా సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై మరి ఇటు టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఎస్, మీరు చెప్పినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. టీటీడీకి శ్రీవారి ఆలయానికి ఎంత విశిష్టత ఉందో లడ్డూకి కూడా అదే స్థాయిలో ఈ గుర్తింపు ఉంది. అలాంటి లడ్డు ప్రసాదాల్లో గత 5 ఏళ్ళలో అంటే గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రమాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పొరబడిందని పదే పదే భక్తులు సైతం తీవ్రంగా ఆరోపించిన సంఘటనలు అయితే అనేకం ఉన్నాయి. అయితే 5 ఏళ్ళకు ముందు ఉన్నటువంటి నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి బెంగళూరు చెందినటువంటి నందిని
నెయ్యి డైరీ నందిని డైరీ నుంచి నెయ్యి సప్లై చేస్తూ ఉంది. అలాంటి కాంట్రాక్టర్ని గత పాలకులు రద్దు చేశారు. దాని కారణంగా హైదరాబాద్ చెందినటువంటి ప్రైవేటు నెయ్యి డైరీతో నెయ్యి ఒప్పందం కుదుర్చుకొని హైదరాబాద్ నుంచి తిరుమలకు టీటీడీకి సప్లై అవుతూ ఉన్నది. అయితే ఆ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పేసి భక్తులు సైతం తీవ్రంగా విమర్శించేవారు. ప్రధానంగా లడ్డులో నాణ్యత ప్రమాణాలు లేదు, అలాగే రుచి లేదు, మన్నిక ఎక్కువ రోజులు దాదాపు వారం పైన ఉన్నటువంటి ఉండాల్సినటువంటి లడ్డు వారానిలోపే అది స్పాయిల్ అయిపోవడం, ఇలాంటి సంఘటనలు అయితే అనేకం చోటు చేసుకున్నాయి. భక్తులు సైతం తీవ్రంగా విమర్శలు చేశారు. అయినా గత పాలకులు దీన్ని ఏది పట్టించుకోవడం లేదు. భక్తులు విమర్శలు చేసినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి క్రమంలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. టీటీడీని ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు లడ్డు ప్రమాణాల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేకంగా ముంబైకి చెందినటువంటి ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయించి దాంట్లో ఉన్నటువంటి నెయ్యి నాణ్యతా ప్రమాణం తక్కువగా ఉంది, ఇది ఎక్కువ కాలం మన్నిక కాదు, ఇది కల్తీ నెయ్యిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ధృవీకరించి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదిక ఆధారంగానే నిన్న చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నెయ్యి గతంలో హైదరాబాద్ నుంచి సప్లై చేస్తుంటే నెయ్యి కాంట్రాక్ట్ని రద్దు చేసి తిరిగి యథావిధిగా నందిని నెయ్యి అంటే బెంగళూరు చెందినటువంటి నందిని డైరీ నుంచి నెయ్యి లడ్డు నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు అన్నదాన లడ్డు ప్రసాద తయారీకి వినియోగించేలా టీటీడీ మరోమారు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే గత ఈ నెల 1వ తేదీ నుంచి ఈ నెయ్యి లడ్డు ప్రమాణాల్లో కొత్త నందిని నెయ్యి సప్లై చేస్తూ టీటీడీ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు లడ్డు ప్రసాదాల యొక్క నాణ్యత మన్నిక అలాగే ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పి భక్తులు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రైట్. అయితే రవి, మరి ముఖ్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్లు మండిపడుతున్న పరిస్థితి, ఒకసారి నేను మీకు వైవి సుబ్బారెడ్డి చేసిన ట్వీట్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎస్పీ సార్ ఒకసారి వైవి సుబ్బారెడ్డి ట్వీట్ని మనం ప్రేక్షకులు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చంద్రబాబు ఇంతటి దిగజాడు వ్యాఖ్యలు చేశారు. మనిషి పుట్టుక పుట్టిన వారెవరు ఇలాంటి వ్యాఖ్యలు ఆరోపణలు చేయరు. ఆ దేవదేవుని సాక్షిగా నా కుటుంబంతో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు సిద్ధమా అంటూ చంద్రబాబుపై వైవి సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డ పరిస్థితి. సో ఎట్లాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా మాజీ చైర్మన్లు భూమన, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సో దీనికి సంబంధించి టీడీపీ వర్గాల నుంచి ముఖ్యంగా చంద్రబాబు కామెంట్ చేసిన దరిమిలో మరి ఇటు మాజీ చైర్మన్లు చేసిన సవాల్కు టీడీపీ నేతలు ఏమంటున్నారు? ఎస్ రామదాసు, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాంటి నెయ్యిలో జంతు కలేబరాలతో కూడిన నెయ్యి వాడడం లేదు అని చెప్పేసి వాళ్ళు పదే పదే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబైకి చెందినటువంటి ల్యాబ్ టెస్టింగ్లో నెయ్యి నాణ్యత ప్రమాణాలు పరీక్షించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆ నెయ్యిలో కల్తీ నెయ్యి ఉంది, ఒరిజినల్ నెయ్యి లేదు, కల్తీ నెయ్యి ఉంది అని చెప్పేసి ప్రస్తావించడం మూలంగానే దాని కారణంగానే ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి భావించవచ్చు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్, మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అయితే ఇలాంటి సంఘటనలు టీటీడీకి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో ఇలాంటి జంతువులు కలేబరాలు వినియోగించే నెయ్యిని అయితే వినియోగించము, అవి అప్రతిష్ట పాలవుతుంది అని ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి అయితే ప్రస్తావించారు. అయితే గత ప్రభుత్వం సప్లై చేసినటువంటి నెయ్యి విధానంలో అప్పుడు ఉన్నటువంటి పాలకులు వాటి యొక్క ప్రమాణాలను పరీక్షించకుండా వాటిని నిర్లక్ష్యం చేసిన కారణంగానే కాంట్రాక్టు ఏ నెయ్యి అయితే సప్లై చేస్తున్నాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడారు. వాడిన దానివల్ల నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయని చెప్పి భక్తులు సైతం పదే పదే విమర్శించారు. అయినా పాలకులు దాన్ని అప్పుడు పాలకులు పట్టించుకోలేదు. ఇదే వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్గా ఉన్న పరిధిలో భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు, అయినా దాని మీద దృష్టి సారించలేదు. భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయం కూడా లడ్డు నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయి, మన్నిక లేదు అని చెప్పి అతని దృష్టికి కూడా తీసుకెళ్లారు, అయినా వారు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే గత పాలకులు అప్పుడు ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి ఏది చెప్తే అది పాటించేవారు. ధర్మారెడ్డి టీటీడీ మాజీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి నందిని బెంగళూరు చెందినటువంటి నందిని డైరీ నుంచి వచ్చే నెయ్యి, ఇక్కడ చంద్రబాబు ఈ చేసినటువంటి ఆరోపణలకు ఏమైనా నిర్ధారిత ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే చంద్రబాబు ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఏంటి, అంటే దీనికి సంబంధించి ఏమైనా దాని మీద ఏమైనా క్వాలిటీ కంట్రోల్ చెకింగ్స్ ఏమైనా అవుతున్నాయా గత? ఎస్ ఎస్ ఎస్
ఎస్ రామదాస్, మీరు చెప్పింది కరెక్ట్. చంద్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన వెనుక స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సప్లై చేస్తున్నట్టు వాటిని ముంబై చెందినటువంటి ల్యాబ్ టెస్టింగ్ ద్వారా పరీక్షించి ఒక రిపోర్ట్ అయితే ముఖ్యమంత్రికి దగ్గరుంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ ప్రస్తావించారు. ప్రధానంగా నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు లేవు, కల్తీ నెయ్యి అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే టీటీడీ పాలకులు, గత పాలకులు అయితే దీని మీద దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఇవాళ నెయ్యి క్వాలిటీ కూడా పెంచింది ప్రభుత్వం. పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త కాంట్రాక్టు నందిని నెయ్యి ద్వారా సప్లై చేస్తూ నాణ్యతా ప్రమాణాలు పెంచారు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగానే ప్రస్తావించారని చెప్పేసి సర్వత్రా పేర్కొంటున్నారు. ఆ దీని కారణంగానే ఇవాళ టీటీడీ లడ్డు ప్రమాణాల్లో నాణ్యతా ప్రమాణాలు అప్పటికీ ఇప్పటికీ ఎలా ఉంది అని చెప్పేసి భక్తులు వస్తే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. గతం కన్నా కూడా ఇప్పుడు నాణ్యత బాగుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును, పరిశుద్ధమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వును కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు, గత ప్రభుత్వంపై గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా జరిగిందంటూ చంద్రబాబు ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలమైతే రేపుతున్నాయి. ముఖ్యంగా తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీశారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలపై ఇటు టీటీడీ మాజీ చైర్మన్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అపచారం చేశారంటూ భూమన వైవి సుబ్బారెడ్డి మండిపడుతున్నారు. వైవి సుబ్బారెడ్డి ట్విట్టర్లో స్పందించారు, శ్రీవారి దగ్గర ప్రమాణానికి సిద్ధమంటూ సవాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఇటు సీఎం చేసిన వ్యాఖ్యలతో అటు భక్తుల్లో కూడా ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో టీటీడీ ఒక్కసారిగా ఇప్పుడు లడ్డు ప్రమాణాలను పెంచేందుకైతే సదరు నెయ్యి కాంట్రాక్టు సంస్థను మార్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన రిపోర్ట్ ఆధారంగానే చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద టీటీడీ పవిత్రత సంబంధించి, ముఖ్యంగా లడ్డు, చాలామంది వేలాది మంది ఎంతో ఇష్టంగా కొనుక్కునే లడ్డుకు సంబంధించి భక్తుల్లో ఈ ఆందోళన అయితే మొదలైంది. ప్రస్తుతానికి ఈ ఆందోళనకు టీటీడీ తెరదించే ప్రయత్నం చేస్తుంది.